అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సంచలన ప్రకటనలు చేశారు. ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తూ యుద్ధం కారణంగా మధ్యలోని తిరిగి వచ్చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముగింపు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి ఉక్రెయిన్ వెళ్లి చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థులకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థుల చదువులకు కావలసిన ఖర్చులు తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని, దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం నిర్ణయంతో శాసనసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సెల్ఫ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందజేస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. దీనితో పాటు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మొత్తం ఈరోజు 91,142 ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష. ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. టుడే ఇట్సెల్ఫ్ ఇందులో అధ్యక్ష, ఇందులో స్టేట్మెంట్ చదివే ముందు ఒక విషయం చెప్పాల్సిన అక్కడ బాధ్యత నా మీద ఉంటుంది. ఇందులో అధ్యక్ష, గతంలో హైకోర్టు పోయి ఏవైతే కాంట్రాక్టు ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము రెగ్యులరేషన్ ప్రతిపాదించినామో అవి 11,103 మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు. వాళ్ళ ఏజ్ అయిపోతా ఉంది పాపం. వాళ్ళకి ఏదో ఉద్యోగం కదా పర్మనెంట్గా ఆపోతుందని ఆస్తితో జాయిన్ అయినారు, సర్వీస్ పాపం ఏజ్ అయిపోతా ఉంది. వాళ్ళు వదిలేసేటప్పుడు పాపం వాళ్ళు బదారణ పడతారు, అర్ధాకలితో పనిచేస్తున్నారు, వాళ్ళు ఊరికి కోరుతున్నారు. మొన్ననే హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష, గత డిసెంబర్లోనే. ఈ వివాదం అయిపోతే చేద్దాం అనుకున్నాం. ఈరోజు నేను అధికారికంగా ప్రకటిస్తా ఉన్నా, ఇందులో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మిగిలినటువంటి తమరు ప్రతిపాదించిన మన లెజిస్లేచర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష, అది కూడా చెప్తే నేను డీటెయిల్స్ వస్తాయి. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష, దీంట్లో విద్యాశాఖలోనే సుమారు 25 నుంచి 30,000 వస్తున్నాయి అధ్యక్ష. స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఎక్కడ ఖాళీ లేకుండా భర్తీ చేస్తా ఉన్నాం అధ్యక్ష. నేను తమ అనుమతితో స్టేట్మెంట్ చదువుతా సార్. అధ్యక్ష, తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు నిధులు నియామకాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నిధులు తెలంగాణకే దక్కుతున్నాయి. తెలంగాణ అవసరాలకు తగినట్టుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం. నియామక ఏంటి వాళ్ళకి ఇయ్యలేదండి సార్. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం. నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావలసిన పటిష్టమైన వ్యవస్థను విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(d) ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించాం. కేంద్రం అనవసర తాత్సారం చేసింది. దీంతో నేనే స్వయంగా అనేక మార్లు ఢిల్లీకి వెళ్లి గౌరవ ప్రధానమంత్రి గారిని, గౌరవ రాష్ట్రపతి గారిని కలిసి దీనికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. దీనికోసమని ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీలో పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది. ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చరిత్రాత్మకమైనటువంటి విజయం. తెలంగాణ ప్రభుత్వం కృషి వల్ల ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత దిగువ స్థాయి క్యాడర్ నుంచి ఉన్నత స్థాయి క్యాడర్ దాకా, అంటే అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానిక అభ్యర్థులకు 95% రిజర్వేషన్ అమలవుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95% రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష.
అర్ధశతాబ్దం పాటు తెలంగాణకు జరిగిన అన్యాయ పరంపరను టిఆర్ఎస్ ప్రభుత్వం అంతం చేయగలిగింది అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను. కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగడమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ, డిఎస్పీ, సిటీఓ, ఆర్టీఓ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ వన్ ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకే తీసుకొచ్చాం. గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 60 నుంచి 80% వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది. ఇప్పుడు అన్ని పోస్టులకు 95% లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది. అధ్యక్ష, స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా, స్వంత జోన్, మల్టీ జోన్లలో 95% రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో 5% ఓపెన్ కోటాకు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా క్యాడర్ పోస్టులకు, తమ జోన్లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడటానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు లభిస్తాయని తెలియజేస్తున్నాను. 7 జోన్లు 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది కొరత వంటి సమస్యలు తీరుతాయి. కొత్త రాష్ట్రం ఆవిర్భావం అనేది భౌగోళిక విభజనతో పాటు ఉద్యోగులు, ఆస్తుల విభజనతో కూడుకున్న ప్రక్రియ. ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9-10 షెడ్యూళ్ల కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు చెందిన ఆస్తులు, ఉద్యోగాల విభజన కూడా ముడిపడి ఉంది. అయితే ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సంబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టిస్తున్న అర్ధరహిత వివాదాలు, కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేసినట్టుండే దుర్మార్గ వైఖరి, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం, నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను, విధానాలను రూపొందించుకున్నాం. తెలంగాణ అవసరాలకు తగిన విధంగా పరిపాలన సంస్కరణలు అమల్లోకి తెచ్చాం. వివిధ శాఖలను పునర్వ్యవస్థీకరణ చేసి బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాం. సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పంచాయతీరాజ్ వంటి కీలకమైన శాఖలను తెలంగాణ దృక్పథంతో కొత్తగా తీర్చిదిద్దుకున్నాం. తెలంగాణ ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగడం కోసం అవసరమైన 1,12,307 కొత్త పోస్టులను మంజూరు చేసింది. దీంతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి మొత్తం 1,56,254 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించి ఇప్పటి వరకు 1,33,942 పోస్టులను భర్తీ చేసింది. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం, అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.